వైద్య వృత్తి లాభదాయకమైన వ్యాపారంగా మారింది. సొంతంగానో లేకపోతే అద్దెకు ఒక భవనాన్ని తీసుకుని నెలవారీ జీతంతో పనిచేసే వైద్యులను పెట్టుకుని వారితో పాటు సూది వేయడం తెలిసిన ఓ 10 మంది నర్సులు ఉంటే చాలు. ఓ పెద్ద బోర్డు పెట్టేసి స్థానిక రాజకీయ నాయకుడితో రిబ్బన్ కట్ చేయించి ఆసుపత్రి నడిపించడం ప్రస్తుత సమాజంలో జరుగుతున్న తంతు. అయితే ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహించాలంటే ప్రభుత్వం నుండి కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు తప్పనిసరి. అయితే ప్రస్తుతం అనేక మంది వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ అనుమతులు లేకున్నా కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే రోగుల భద్రత ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణకు అన్ని అనుమతులు రాకముందే వాటిని ప్రారంభిస్తున్నారు. అంతేకాక అనేక ప్రైవేట్ వైద్యశాలల్లో కోవిడ్ రోగులకు అర్హత లేని వైద్యులతో చికిత్సను అందిస్తున్నారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ నుంచి అనుమతుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కూడా వీటిపై కొరవడింది. జిల్లా వ్యాప్తంగా 250 ప్రైవేట్ వైద్య సేవలు ఉన్నాయి. అందులో 176 ఆసుపత్రులకు మాత్రమే ఆసుపత్రులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అగ్నిమాపక శాఖ నుంచి పొందాయి. మిగిలిన ఆసుపత్రులకు ఎన్ఓసీ లేదు. జిల్లాలో 3 ప్రభుత్వ వైద్యశాలలతో పాటు 28 ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్సను అందించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రైవేట్ వైద్యశాలతో పాటు ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా అగ్నిమాపక శాఖ నుండి లేకపోవడం విచారకరం. ఒకవైపు ప్రస్తుతం కోవిడ్ను అడ్డుపెట్టుకుని రోగుల నుండి లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో ప్రైవేట్ వైద్యశాలల్లో గుంజుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రైవేట్ వైద్యశాలల్లో 50% బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాలని, అంతేకాక ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఉన్నా నామమాత్రంగా 1-2 దాడులు తప్ప జిల్లాలో మరెక్కడా దాడులు చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఏది ఏమైనా రోగుల భద్రత గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్మించిన ఆసుపత్రుల్లో ప్రమాదం సంభవిస్తే ఎలా అంటూ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏది ఏమైనా గత ఏడాది కరోనా వ్యాధి వ్యాప్తి సమయంలో విజయవాడలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం ఏర్పాటు చేసిన టోల్గేట్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన జిల్లా ఉన్నతాధికారులకు గుర్తుండే ఉంటుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మాత్రం జిల్లాలోని 25 ప్రైవేట్ ఆసుపత్రులకు గాను 24 మాత్రమే అగ్నిమాపక శాఖ అనుమతులు ఉన్నాయని, ఒక ఆసుపత్రికి మాత్రమే యూనివర్సిటీ అనుమతులు లేవంటూ తెలిపారు. అంతేకాక కర్నూలు, నంద్యాల, ఆధుని ప్రభుత్వ కోవిడ్ హాస్పిటల్స్లో కూడా అగ్నిమాపక శాఖ నుండి ఏ అనుమతులు లేవని తెలిపారు. కానీ ఇక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక కేంద్రం దగ్గరలో ఉందని ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు 28 హాస్పిటల్స్ని డెసిగ్నేట్ చేశారు కరోనా కోవిడ్ హాస్పిటల్స్గా. వీటిలో 25 హాస్పిటల్స్ ప్రైవేట్వి, 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్కి డెసిగ్నేట్ చేశారు. వీటిలో ప్రైవేట్ హాస్పిటల్స్ 25కి మా ఫైర్ ఎన్ఓసీ అనేది 24 ఉన్నాయి. ఒకదానికి లేదు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ ఉంది, కానీ వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తున్నారు వాళ్ళు ఫైర్ ఎన్ఓసీకి. వాళ్ళు విశ్వభారతి మెడికల్ కాలేజ్ దాంట్లో సంబంధించి ఒక బ్లాక్లో వాళ్ళు ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఆ బ్లాక్లోనే ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్గా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా ఫైర్ ఎన్ఓసీకి అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మా డీజీ గారు ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకున్నారు. మినిమం ఫైర్ ఎక్విప్మెంట్ ఏ దాంట్లో అయితే ఉంటే కూడా వాటిని కూడా మనం కోవిడ్ హాస్పిటల్గా మార్చాలనుకుంటే వాళ్ళు ఫైర్ ఎన్ఓసీకి వాట్సాప్ ద్వారా అప్లై చేసినా కూడా మేము ఫైర్ ఎన్ఓసీ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మినిమం ఫైర్ ఎక్విప్మెంట్ ఒక బూస్టర్ పంపు, పైనుంచి కిందికి డౌన్ కమ్మరు, అదేవిధంగా హోజ్ రీలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, స్మోక్ డిటెక్టర్స్, మాన్యువల్ కాల్ పాయింట్స్, ఇలాంటి ఎక్విప్మెంట్ ఉంటే కూడా ఏ సెట్ బ్యాక్స్ కానీ లేకపోతే స్టేర్ కేస్ ఒకటే ఉన్నా కూడా ఇవ్వమని మా డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆ విధంగా ఈ వాట్సాప్ ద్వారానే ఫైర్ ఎన్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మిగిలిన 3 గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించి మన కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది, అంటే వాళ్ళు ఫైర్ ఎన్ఓసీ ఇంకా అప్లై చేయలేదు. రిమైనింగ్ నంద్యాల అండ్ ఆధోని హాస్పిటల్స్లో బేసిక్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లాంటివి ఉన్నాయి. ఈ 3 హాస్పిటల్స్ కూడా మాకు ఫైర్ స్టేషన్స్కి ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ జరిగినా కూడా మా ఫైర్ టెండర్స్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి మేము అలర్ట్గా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క ఫైర్ ఈ యొక్క కోవిడ్ హాస్పిటల్స్లో
ఫైర్ సేఫ్టీ ఏముంది, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఏముంది, వాటి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని మెయింటైన్ చేయడానికి ప్రతి హాస్పిటల్లో కూడా ఇద్దరిని డెసిగ్నేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిరోజు కూడా మేము చెక్ లిస్ట్ వాళ్ళకి ఒకటి ఇచ్చాము. ఆ చెక్ లిస్ట్ రోజు ఒక గ్రూప్ మేము ఓపెన్ చేశాము. ఆ గ్రూప్లో వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ చెక్ చేసుకొని ఆ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తుందా లేదా, హోజ్రీల్ పనిచేస్తుందా లేదా, మాన్యువల్ కాల్ పాయింట్ పనిచేస్తుందా లేదా, స్మోక్ డిటెక్టర్ పనిచేస్తుందా లేదా, ఫైర్ ట్యాంక్స్లో వాటర్ ఉందా లేదా, పంప్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ చెక్ లిస్ట్లో ఎస్ అని చెప్పేసి వాళ్ళు మాకు సర్టిఫై చేసి మాకు ఆ గ్రూప్లో పోస్ట్ చేయాలి. సో ఈ విధంగా మేము వాళ్ళతో వన్ టు వన్ కాంటాక్ట్స్లో ఉన్నాము. ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి 24/7 మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మా ఫైర్ స్టేషన్ నంబర్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మా వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళతో 2 times 3 times మాకు టచ్లో ఉండి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ సేఫ్టీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా, వాళ్ళ ఏసీలు కానీ, ఏసీ డక్స్ ఏమన్నా డస్ట్ అంతా అక్యుములేట్ అయిపోయిందా లేదా, వాళ్ళ దగ్గర ఉన్న కంట్రోల్ ప్యానల్స్ ఏమన్నా సరిగా ఉన్నాయా లేదా, ఆ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఒక 3 times మాట్లాడుతున్నాము. మాట్లాడే ఆ టైమింగు, ఎవరితో మాట్లాడామో అవన్నీ నోట్ చేసుకొని, వాళ్ళు ఏం చెప్పారన్నది నోట్ చేసి ఎవ్రీడే మేము మా కంట్రోల్ స్టేట్ కంట్రోల్ రూమ్కి అప్డేట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మా డీజీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇవన్నీ కూడా ఈ చేస్తున్నాము. శ్రీనివాసరెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, కర్నూలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ COVID-19 కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే రాష్ట్రంలో రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి సంఘటన, ఆక్సిజన్ ఫెయిల్ అయ్యి ఫైర్ వాళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఈ విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కర్నూలు జిల్లాలో ఎన్ని హాస్పిటల్, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్లు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్లకు మన ఫైర్ అనుమతి ఉంది, ఎన్ని హాస్పిటళ్లకు ఫైర్ అనుమతి లేదు, ఆ హాస్పిటల్లో సరైనటువంటి ఫైర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టారా లేదా, ఈ మన ఫీల్డ్కు వెళ్లి పరిశీలించాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు కర్నూలు జిల్లాలో మరో విజయవాడ సంఘటన పునరావృతమైనటువంటి పరిస్థితి ఈ ఫైర్ అధికారులు చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ప్రాణాలకు బలి తీసుకునే పరిస్థితి ఎదురవుతుంది. కర్నూలు జిల్లాలో ఏ హాస్పిటల్ కూడా ఫైర్ అనుమతి ఫైర్ అధికారులు ఇవ్వలేదు. ఫీల్డ్కు వెళ్లి పరిశీలించిన దాఖలాలు ఈరోజు కూడా ఫైర్ అధికారులు చేయలేకపోవడంతో చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే ఫైర్ అధికారులు, అగ్నిమాపక అధికారులు ఎంతవరకున్నా కూడా ఆఫీసులో ఉండి వాళ్ళు ఫైళ్లు తెప్పించుకుని ఆఫీసులనే క్లియర్ చేసి పంపించినటువంటి దాఖలాలు ఈరోజు కర్నూలు జిల్లాలో గతంలో పునరావృతమైనాయి. మళ్ళీ అటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ యొక్క ఫైర్ అధికారులు ప్రతి హాస్పిటల్ను ఫీల్డ్ విజిట్ చేసి ఆ హాస్పిటల్లో సరైనటువంటి ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా పరిశీలించి వాస్తవాలను గ్రహించి ఫైర్ అనుమతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే వాటి అన్నింటిని కూడా సూచన తుంగలో తొక్కి ఈరోజు హాస్పిటల్లో విచ్చలవిడిగా ఫైర్ అనుమతులు కొన్ని ఉన్నా కూడా కొన్ని లేని హాస్పిటల్స్ చాలా లెక్కలేని ఉన్నాయి. వాటిపైన ఈ అగ్నిమాపక అధికారులు ఏ రోజు కూడా వాటి పరిస్థితి ఏంటనేది రెన్యువల్ చేసే సందర్భంలో కానివ్వండి, అదే కొత్తగా అనుమతులు ఇచ్చే సందర్భంలో కూడా ఎటువంటి ఈ ఉద్యోగ విధి నిర్వహణ పాటించకపోవడంతో ఈరోజు ఈ హాస్పిటల్స్లో ఫైర్ అనుమతులు లేకుండా కూడా ఈ జిల్లా అధికారులు ఈ అనుమతులు ఇచ్చి హాస్పిటల్ రన్ చేస్తున్నటువంటి సంఘటన. దీని వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం, రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈరోజు ఫైర్ అనుమతి లేకపోయినా కూడా హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే రేపొద్దున మరో విజయవాడ సంఘటన పునరావృతం కాదన్న గ్యారంటీ ఏ రకంగా అగ్నిమాపక అధికారులు ఇవ్వగలరనేది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ప్రధానంగా ప్రైవేట్, ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చలు విడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. కానీ ఆ హాస్పిటళ్లకు ఫైర్ అనుమతులు ఇవ్వాల్సినటువంటి ఈ ఫైర్ అధికారులు కూడా ఎలాంటి ఈ అనుమతులు ఇవ్వకుండా కొన్నిటికి చూసి చూన్నట్టు వెళ్ళడం వల్ల సమస్యలు పునరావృతమవుతున్నాయి. అన్ని హాస్పిటళ్లకు ఫైర్ ఇంజిన్ పర్మిషన్లు ఉన్నాయి. అసలు ఫైర్ ఇంజిన్ యొక్క మార్గదర్శకాలు ఎన్ని హాస్పిటళ్లలో ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నారు? అసలు మీరు ఎన్ని దానిలకు పర్మిషన్ ఇచ్చారు? ఇచ్చిన పర్మిషన్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా? ఆ ఉన్న లేని వాటిని మీరు ఏం చేస్తున్నారు? ఇంతకాలం వాటికి పర్యవేక్షణ కూడా లేకుండా గాలి వదిలేశారా? దీన్ని సమన్వయం చేసుకుంటూ అసలు గవర్నమెంట్ కూడా హాస్పిటళ్లలో ఈ కోవిడ్ నిబంధనలను
తుంగల తొక్కి ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంగతి కూడా తెలుసు, ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితులలో ఈ యొక్క ఫైర్ ఇంజన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా మీపైన చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ముందు ఏ ఏ హాస్పిటల్కు ఉన్నాయో హాస్పిటళ్లకల్లా నిబంధనలకు అనుసరించి మీరు ఖచ్చితంగా వాటి యొక్క మార్గదర్శకాలను వాళ్ళకు రూపొందించి వాళ్ళకి అవగాహన పెంచుకొని వాళ్ళకి సరైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసి మీ ఆ నిబంధనలని పాటించేలా మీరు ఏర్పాటు చేస్తూ లేని హాస్పిటళ్లకు ఈ మీరైతే ఏవైతే ఇంతవరకు నిర్లక్ష్యంగా వదిలేశారో అలాంటి హాస్పిటళ్లకల్లా మీ యొక్క నిబంధనల ప్రకారం వాటికి ఒక నియమావళి రూపొందించి ఆ హాస్పిటళ్లకల్లా సరైనటువంటి పద్ధతిలో మీరు వాళ్ళ నిబంధనలు అనుసరించేలా మీరు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.